నమస్తే ఫ్రెండ్స్ నా పేరు కిషోర్ కుమార్ మీరు చూస్తా ఉండేది కేక్ ఆఫ్స్ తెలుగు ఈ రోజు మనం చూస్తా ఉండేది ఎస్టీ రోస్టర్ గురించి ఈ బండి స్పెసిఫికేషన్ మళ్ళా నా పాయింట్ ఆఫ్ వ్యూ మీతో షేర్ చేసుకుంటా రండి మొదలెడదాం Wheelstone modledam SD lo idokka model alloy wheel tubeless tire tho vastundi front tire lo 100/90 18 inch wheel ide rear lo 130/80 17 inch braking system gurinchi chuste front lo 320 mm disc dual floating clipper tho ABS kuda vastundi ide rear lo 240 mm disc with adjustable ABS tho vastundi కాంపాక్ట్ గా ఉండే విండ్ బ్లాస్ట్ తో వస్తుంది లైటింగ్ గురించి చూస్తే లో బీమ్ లో ఇలాగుంది హై బీమ్ లో ఇలాగుంది బ్రేక్ లైట్ చూడండి ఎంత చిన్నదిగా LED లో ఇచ్చుండారు ఈ బండి ఇండికేటర్ గురించి చెప్తే పెద్దదిగా ఉండాలని బండికి తక్కునట్లో హాలోజన్ బల్బ్ లో ఇచ్చున్నారు ఈ బండిది హ్యాండిల్ లాక్ సెపరేట్ గా వచ్చింది బండిది స్విచ్ ఆన్ కి ట్యాంక్ కింద ఇచ్చుండారు ఈ డిజైన్ ఎలాగుంది ని చూసేద్దాం ఓకే పర్వాలేదు ఆన్ చేసి చూసేద్దాం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో హై అని వస్తుంది SD లో వచ్చే మూడు బండిలను సేమ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది ఫుల్లీ డిజిటలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్పీడోమీటర్ ఓడోమీటర్ ట్రిప్ మీటర్ ఫ్యూయల్ గేజ్ కన్సోల్ టైం అన్నీ కలిపి వస్తుంది సరే రండి ఈ బండి సీట్ గురించి చూసేద్దాం స్ప్లిట్ సీటే ఇచ్చుండారు అయితేను చూసేదానికి సింగిల్ సీట్ లాగా కనిపిస్తుంది పిలియన్ రైడర్ కోసం ఇచ్చుండే బ్యాక్ సపోర్ట్ ఇమీడియట్ యాక్సిలరేషన్ ఇచ్చేప్పుడు పడిపోతారని భయం లేకుండా నెమ్మదిగా బండి నడపవచ్చు రైడర్ సీట్ హైట్ కింద ఉండేదానికి రైడింగ్ కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్ అండి ఈ బండి ఎగ్జాస్ట్ గురించి చూస్తే ట్విన్ ఎగ్జాస్ట్ ఇంజిన్ నుంచే ఇచ్చుండారు ఇది మనకి పాంథర్ SD బండిని రిమైండ్ చేస్తుంది ఇంజిన్ గురించి చూసేద్దాం Displacement 334cc, single cylinder, 4-stroke, liquid cooled, dual overhead, camshaft or DOHC. Engine the compression ratio చూస్తే 11:1 ఉంది. SD లో వచ్చే అన్ని వెహికల్ వేరియంట్ లోను కాన్స్టెంట్ మెష్ 6-speed గేర్ బాక్స్ తో వస్తుంది. మ్యాక్స్ టార్క్ గురించి చూస్తే 29 Nm at 6500 RPM ఉంది. ఇదే పవర్ గురించి చూస్తే 29.7 PS at 7300 RPMలో వస్తుంది హ్యాండిల్ బార్లో ఏమేమి ఉంది నేను చూసేద్దాం రైట్ సైడ్ హ్యాండిల్ బార్లో ఇంజిన్ కిల్ స్విచ్ అజార్డ్ స్విచ్ సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అలాగే లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్లో చూస్తే కంట్రోల్ బటన్ ఫర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇండికేటర్ హారన్ పాజ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అన్ని ముందర షిఫ్ట్ చేసి ఉన్నారు పాంథర్ SDని జ్ఞాపనం చేసేలాగానే ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ ఇచ్చుండారు SD లోగో చూసేదానికి సింపుల్గా ఉంటేనో బాగుంది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 12.5 లీటర్స్ ఉంది డైమెన్షన్ గురించి చూస్తే గ్రౌండ్ క్లియరెన్స్ 175 mm సీట్ హైట్ 790 mm వీల్ బేస్ 1440 mm ఉంది దాని నుంచి ఈ బండి టర్నింగ్ రేడియస్ ఎక్కువగా ఉంది చూసుకుని టర్న్ చేయాలి కర్వ్ వెయిట్ చూస్తే 184 kg ఉంది కలర్ వేరియంట్ గురించి చూసేద్దాం రండి డార్క్ కలర్లో చూస్తే గ్రీన్ బ్లూ మళ్ళా గ్రే ఇదే క్రోమ్ కలర్లో సిల్వర్ ఉంది, మళ్ళా గ్రే ఉంది. క్రోమ్లో లార్జ్ విండ్ స్క్రీన్ ఇస్తుండారు. రేర్ వ్యూ మిర్రర్ హైట్గా ఉంది. దీని సైలెన్సర్ ఇంజిన్ కలర్ చూసేప్పుడు మనకి పాంథర్ ఎస్డీని రీకాల్ చేస్తుంది. సేఫ్టీ లైట్ రిఫ్లెక్టర్స్ కరెక్ట్ అయిన ప్లేస్లో ఇచ్చున్నారు. ఇదన్నీ ఈ బండి స్పెసిఫికేషన్స్. ఎగ్జాస్ట్ నోట్ చూసేద్దాం. వావ్, సూపర్ వ్యూ. Let's experience how this roadster is. Acceleration బాగుంది, throttle response కూడా బాగుంది. మళ్ళీ ఈ మిర్రర్ యూజబుల్గా ఉంది. లాంగ్ రైడ్ కొట్టేదానికి ఒక మంచి కంఫర్ట్ ఉంది ఈ బండిలో. ఈ బండి మైలేజ్ 32-35 వస్తుంది. మీరు ఈ బండి కొనుంటే మీకు ఎంత మైలేజ్ వస్తుంది అని కమెంట్లో యాడ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలాగనిపించింది అని కమెంట్లో వేయండి. ఇంకొక వీడియోలో దొరుకుతా. నా పేరు కిషోర్ కుమార్. మీరు చూస్తూ ఉండేది కేక్ ఆఫ్ తెలుగు. బాయ్.